షుగర్ అయినా వన్ నెంబర్ 36 ఈరోజు బోర్డు ఇనాగ్రేషన్కి వచ్చేసిన ద్వారా తెలియజేస్తూ ఈ వార్డుకు 3,50,000 రూపాయలు 14 ఫైనల్స్ కింద శాంక్షన్ అయ్యి 1 ఇయర్ కింద ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. చేసిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ వార్డ్స్ అనేటి 35-36 మిడిల్లో ఉండడం, అదేవిధంగా చిన్న చిన్న బిట్స్ ఏమంటే కొన్ని చాలా రోజుల నుంచి పెండింగ్ అవన్నీ కూడా చూసి సిసి రోడ్ ఏర్పాటు చేయడం జరిగింది. అది చాలా రోజులకి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. అది త్వరలోనే అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరుకుంటున్నాము, ఎందుకంటే చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండడం జరిగింది. అదేవిధంగా ఈ 37 అనేది కూడా అవుట్స్కర్ట్స్లో ఉండడం ద్వారా దాంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్న ఇళ్ళు ఉన్నాయి కాబట్టి వాటికి రోడ్స్ అనేవి ఎక్కువగా అవసరం పడుతుంది. డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ మెటల్ రోడ్స్ కానీ అన్నీ కూడా చూసుకుంటూ అంటే అవుట్స్కర్ట్స్ ఉన్న వాటికి ఎక్కువగా పని పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే కొత్తగా ఏర్పడ్డ కాలనీలో కొత్తగా ఏర్పడ్డ ఇళ్ళకి కూడా వెళ్ళాలి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేవిధంగా 35-37 వాళ్ళ నుంచి గంజి అలా ఏదైతే దాన్ని ఉండి కూడా ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్న ఈ స్లాడ్ రోజుకి కంపౌండ్ వాల్ అనేది ఈరోజు పూజ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది కలెక్టర్ గారిని పూర్తి చేసినట్టయితే అక్కడ ఉన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఎందుకంటే అక్కడ దాని కంపౌండ్ వాల్ లేకపోవడం ద్వారా ప్రతి ఒక్కరు కూడా అక్కడ రావడం జరుగుతుంది. కంపౌండ్ వాల్ ఉన్నట్టయితే తప్పకుండా అది నీట్గా ఉండడం జరుగుతుంది కాబట్టి అది కూడా అంటే కంపౌండ్ వాల్ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. 36 వార్డులో రోడ్లకు భూ పూజ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఇక్కడ స్థానిక కౌన్సిలర్ మున్నా గారికి, హాజరైన చైర్పర్సన్ సోదరి విజయలక్ష్మి గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, పెద్దలందరికీ అందరికీ నమస్కారం. ఇవాళ భూ పూజ చేయడానికి వచ్చినప్పుడు గతంలో కూడా ఎన్నోసార్లు చూస్తూ ఉంటే ఈ రోడ్లు ఎప్పుడో వేసిన ప్రాంతం అయినా కానీ మంచి విశాలంగా ఆనాడు మంచి దూరదృష్టితోటి ఫార్ సైట్ తోటి మంచి రోడ్లు వేసుకున్నారు పెద్ద పెద్దగా. ఈవెన్ కొన్ని చౌరస్థలంలో కూడా చూస్తూ ఉంటే మినిమం 40 ఫీట్ రోడ్ ఉన్నది, 60 ఫీట్ రోడ్ ఉన్నది. ఇవాళ కొత్త కొత్త వేసే ఖాళీలో కూడా ఇంత పెద్ద రోడ్లు, మెయిన్ రోడ్లు కూడా కానీ సందులలో కొద్దిగా చిన్నగా ఉన్నాయి. కానీ ఇప్పటి నుండి అట్లీస్ట్ నేను అధికారులను కొంచెం కోరేదంటే పాతకాలం వాళ్ళు మంచి దూరదృష్టితో రోడ్లు పెద్ద పెద్దగా వేసుకున్నారు. చాలా మరి భూముల ధరలు పెరిగినాయి అనుకుంటా అంత ప్రతి విలువైన తోటి చిన్న చిన్నగా దగ్గరికి వస్తారు. కానీ అంత ఎంత దగ్గరికి వస్తే అంత ఇబ్బంది అవుతుంది. సంత ఉన్న వాళ్ళు కూడా అలా ఇంటి సైకిల్ మోటార్ ఇంటి ముందర పెట్టుకున్న వాటి స్థలం లేని పరిస్థితి ఉంది. ఓసారి అర్జెంటు ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఇక మరీ సైతం ఆటోమీలు కానీ అవి ముష్కలు రా, ఆటోమీ నచ్చలరా. సో ఈజీలే ఇద్దరు ఆఫీసర్స్ సార్ పబ్లిక్ జోబీ గర్భాధులైతే ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ ఆఫీసర్లు కానీ కొంచెం జాగ్రత్త ఇచ్చిపెట్టి రూల్ ప్రకారం కట్టుకుంటే ముందు తరాలకు మంచిగా ఉంటుంది, మనకు కూడా మంచిగా ఉంటుంది. ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిందిగా నేను మున్సిపల్ కమిషనర్ గారిని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఎట్లీ మనం ఎందుకంటే ఇది చూస్తూ ఉంటుంది గతంలో ఎప్పుడో 100 సంవత్సరాల కింద వేసిన రోడ్డు. ఆ కాలంలో కార్లు లేవు, ట్రాక్టర్లు లేవు, ఆటోలు లేవు, ఏదో ఎడ్ల బండ్లు సైకిళ్ళు పోతున్నాయి. అప్పుడే 60 ఫీట్ల రోడ్డు వేసుకున్నారు. మరి ఇప్పుడేమో మనం అన్నీ 30 ఫీట్లే కూడా చూద్దామంటే కరువు అవుతున్నది. మరీ ముఖ్యంగా ఈ కొత్త కొత్త కాలనీలు 20-30 ఏళ్ళకెళ్ళి అచ్చినలే విద్యానగర్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే కూడా అదే పరిస్థితి ఉంది. కాబట్టి అట్లీస్ట్ ఇకముందైనా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మినిమం ఒక సెంటర్ నుంచి 15 ఫీట్లు లేకుండా ఉంటే
పర్మిషన్లు ఇవ్వద్దు, పర్మిషన్లు ఇచ్చినా కానీ కట్టన ఇవ్వద్దు, లేకపోతే దానివల్ల ఇబ్బంది అవుతుంది. నేను ఇదేదో వ్యక్తిగతంగా ఎవరి మీద అంటే ఓవరాల్గా టౌన్ గురించి మన కోసం మాట్లాడుతున్నాను నేను మాటనే. గతంలో జరిగినాయి, గతంలో కూలగొట్టమని నేను అనట్లేదు, అట్లాంటి ఆలోచన నాకు లేదు. కానీ అట్లీస్ట్ ఈ రోజు నుంచి కూడా చేయాల్సిన అవసరం ఉంది. గ్రామాలలో కూడా అదే చేస్తారు, ఇవాళ పేపర్ చదివి కావచ్చు, ఈనాడు పేపర్ల అక్రమ నిర్మాణాలు జరిగితే ఆ కూలగొట్టే ఖర్చు కూడా సర్పంచ్ పెట్టుకోవాలని చెప్పి పంచాయతీరాజ్ చట్టం తీసారు. అంటే కేసీఆర్ గారు ముందు చూపుతోటి ఈ పంచాయతీరాజ్ చట్టం తీసారు. అట్లాంటివి తీసుకొస్తే వ్యవసాయ స్థానిక సంస్థలపైన ఉక్కుపాదం మోపుతున్న వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి, ఇది బ్లాక్మెయిల్ భయపెట్టడానికి కాదు, ప్రజల సౌకర్యాల కోసం. రేపటి నాడు వచ్చే కౌన్సిల్ పైన కూడా ఇదే బాధ్యత ఉంటుంది. గతంలో కూడా ఇది ఉండి ఉంటే మనకు రోడ్లన్నీ కూడా మంచిగా విశాలంగా ఏంటి. ఇప్పటి నుంచి అయినా చేయాలి. నేను ఇక్కడే కాదు, నిన్న బిల్డర్స్ అసోసియేషన్ మీటింగ్ అయితే కూడా అక్కడ కూడా ఇదే విషయం జరిగింది. వాళ్ళు కోరడం జరిగింది, ఆదేశాలు కాదు, కోరడం జరిగింది. మంచిగా రోడ్లు పెట్టి చేస్తే బాగుంటుంది చెప్పడం జరిగింది. చట్ట ప్రకారం ఏదో ఆ రకంగా మనం చట్టాలు చేసుకున్నాం. ఆ చట్టాలు ఒకరి కోసం చుట్టంగా ఉండకూడదు కాబట్టి గతం కదా, ఇప్పటి నుంచి అయినా మనం మంచిగా రోడ్లు పెద్దగా చేసుకోవాలి. చట్ట ప్రకారం ఎట్లుండాలి, లేఅవుట్ ఎట్లుండాలి చేసుకోవాలి. నేను తప్పకుండా మున్సిపల్ శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడి ఈ డ్రైన్ విషయంలో చాలా ఇబ్బంది ఉంది. 1 కోటి రూపాయలు పెట్టాం కానీ అది 1 కోటి రూపాయలతో అయ్యే పని అయ్యే లేదు. అదేదన్నా వేసినా కానీ రేపటి నాడు ఎప్పుడైనా వరద ఎక్కువ వస్తే అది ఓవర్ఫ్లో అయిపోయే పరిస్థితి ఉంది కాబట్టి దానికి పెద్ద ఎత్తున మరమ్మతు చేసి అండర్ గ్రౌండ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇచ్చిన వంతుగా ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడే సోదరి చైర్మన్ గారు చెప్పినట్టు 37 వార్డులో స్లాటర్ హౌస్ గురించి కూడా, అసలు స్లాటర్ హౌస్ సమస్య నేర్లకలు ఉన్నది నాకు తెలిసి. గతంలో దేశాయ్ గారు చేరిన సమయంలో కూడా వాటి గురించి కొంత స్థల సేకరణ జరిగింది. అయినా కానీ మొన్న నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు, గతంలో వెళ్ళినప్పుడు కూడా అక్కడ కలేబరాలు అవి ఉంటే కుక్కలు అవి వెతుకొస్తున్నాయి, వాసన వస్తున్నాయని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పారు. నేను ఈవెన్ పోయిన ఎలక్షన్ అప్పుడు చెప్పినప్పుడు చెప్పారు, మొన్న కూడా చెప్పారు. ఇప్పటికైనా ఈ కేంద్రం నుంచి వచ్చిన నిధులు, ఈ 14th ఫైనాన్సింగ్ కానీ, ఈ జనరల్ ఫండ్ కానీ, ఇవన్నీ చూసి ఇప్పటికైనా ఆ స్లాటర్ హౌస్ పెడుతున్నందుకు చాలా సంతోషం. నేను చైర్మన్ గారిని అందరూ కూడా అభినందిస్తున్నాను. స్లాటర్ హౌస్ కార్యక్రమం మరి కాంట్రాక్టర్ తొందరగా ముగించాలి. అక్కడ కొంత భూ ఆక్రమణ జరిగిందని చెప్పి ఆ స్థానికులు చెప్పారు, అదొక సమస్య. ఇప్పుడు వెళ్తే మరి అక్కడ చెప్తారు కావచ్చు. మరి కమిషనర్ గారు నేను నిన్ననే చెప్పిన, ప్రభుత్వ భూములు ఎవరో ఆక్రమించుకుంటే మంచిది కాదు. మీరు ఖచ్చితంగా సర్వే చేయించి దానికి ఎంతైతే స్థలం ఉందో అంత స్థలంలో కట్టించాల్సిందిగా మీ అందరూ మీరు డీ గారు ఇస్తారు. ఏం పని చెప్పవద్దు, 3 పనులు ఎంత కాంపౌండ్ వాళ్ళు అండి, 8 మీటర్లు షాప్స్ ఏంటి, షాప్ ఎందుకెత్తారు షాప్? 20 రూపాయలు సర్వే చేసిందమ్మా. ఎంత ఉండాలి లెక్క ప్రకారం? లేదు, భూమి కబ్జా అయిందని నాకు ఈ ప్రాంతంలో వచ్చి చెప్పాను, అందుకోసం అడుగుతున్నా. మీరు కరెక్ట్ సర్వే చేసిందా? అద్దులు పెట్టి మరి చేయాలి కదా, నిజం కాదన్న ఇదిలో నిన్ననే నాకు అది చెప్పారు. భూమి కబ్జా అయింది కొత్త నుంచి ఐదు ఉంటుంది కదా, పొందాలి డాక్యుమెంట్స్ ఉంటాయి కదా. మరి ఇక మీరు ఎంత ఉన్నదో కూడా చూడకపోతే చూడండి. మరి ఇంత కరెక్ట్ పెట్టి చూసి షాప్స్ ఇంత వేసి ఇంత డబ్బు ఖర్చు పెట్టి 25 లక్షలు పెట్టి అన్నిటికన్నా ముఖ్యం భూమి విలువైంది. మరి దీనికి పెద్ద డ్రైనేజ్ సిస్టమ్ అది పెట్టింది, దీని ఫెస్టివల్ పెట్టింది, వాష్ వాటర్ ఎటు పోతాయి చచ్చిపోయినవి తీసుకొచ్చి అలా వేస్తారు, ఆడ పెద్ద మోరి పోతుంది కదా అక్కడ వేస్తారు, వచ్చి మధ్యలో ఆగి ఉన్నాయి. మేము ఇక్కడ ఎందుకు వేయాలి, బయట తీసుకుపోయాలి, ఈ మోర్లో వేస్తే అంత మొత్తం ఉన్నాయి.
స్లాటర్ హౌస్ కే కంపౌండ్ వాల్ కే లియే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సాహబ్, చైర్మన్ మేడం, ఆర్ మున్సిపల్ కే సభీ మన్సూర్ సార్ సబ్ ఆఫీసర్స్ ఆయే హువే హం, ఉన్ సబ్ లోగో కో మేరా సలాం. ఔర్ యే బహత్ గరీబ్ బస్తీ హే సాహబ్, ఎమ్మెల్యే సాహబ్, మే ఆప్సే గుజారిష్ కర్తీ హూ యే బస్తీ మే సాఫ్ సఫాయి కే లియే జో భీ కామ్ హే ఔర్ థోడే బహుత్ కామ్ రుకే హువే హే వో కామో కే లియే మే ఎమ్మెల్యే సాహబ్ సే గుజారిష్ కర్తీ హూ వో జల్ద్ సే జల్ద్ కర్నే కీ కోషిష్ కరే. బస్ మై ఈ బాత్ ఖతం కర్తీ. 37 వార్డులో ఈరోజు స్లాటర్ హౌస్కి కంపౌండ్ వాల్ మరియు ఇక్కడ షాప్స్ 25 lakhs 14th ఫైనాన్స్ నుంచి భూమి పూజ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే గారికి మరియు అధికారులు, ఈ వార్డ్ కౌన్సిలర్ ఆసియా సుల్తానా మరియు వార్డ్ మెంబర్స్, వార్డు ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ స్లాటర్ హౌస్ అనేది చాలా రోజుల నుంచి ఈ కంపౌండ్ వాల్ పెండింగ్ ఉండడం జరిగింది. ఈరోజు భూమి పూజ కావడం జరిగింది. త్వరితగతిలో ఇది కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడికి అంటే ఈ స్లాటర్ హౌస్లో ఉన్న ఇది కూడా బయట పోకుండా ఉంటుంది. అదేవిధంగా ఈ ఇక్కడ షాప్స్ కూడా ఉన్నట్టయితే, ఇక్కడనే అమ్మడినట్టయితే తప్పకుండా దీంట్లో బయటకు వెళ్లకుండా ఇక్కడే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి చేసుకుంటారు కాబట్టి వారికి కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి 10 షాపులతో ఈ స్లాటర్ హౌస్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని, అదేవిధంగా ఈ ఈ పనులు త్వరితగతిన పూర్తయ్యేటట్టు అధికారులు చూడాలని కోరుకుంటున్నాను. నమస్కారాలు అధికారులకు, పాత్రికే మిత్రులకు. పశు వైద్యశాల వైద్యశాల కానీ, ఈవెన్ మన మటన్ మార్కెట్ ఏదైనా కానీ అత్యంత పరిశుభ్రమైన ప్రాంతాలలో ఉండాలి. ఎందుకంటే ఈ మటన్, చికెన్ ఇవన్నీ పడిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే కాకులు, గద్దలు వస్తూ ఉన్నాయి. అట్లా అవన్నీ మురిగిన తర్వాత క్రిములు, కీటకాలు పెరిగి ప్రాంతం అంతా కూడా దుర్గంధం అవుతుంది. కాబట్టి చాలా మంచి నీట్గా ఉండాల్సి ఉంది. ఈ విషయంలో ఆలోచించి కొంత కేంద్ర ప్రభుత్వాలు కూడా 14th ఫైనాన్స్లో ప్రత్యేకంగా కొన్ని నిధులు పెట్టినట్టు నా దృష్టిలో ఉంది. మరి అదే కాకుండా ఈ ప్రాంతంలో ఈ స్థలం ఏదైతే సేకరించారో గతంలో గౌరవ దేశాయ్ గారి ఆధ్వర్యంలో అప్పుడు కౌన్సిల్ అప్పుడు అది కొంత అన్యాక్రాంతమైనని చెప్పి నా దృష్టికి వచ్చింది. అది నేను అధికారులను కోరుతా ఉన్నా, కరెక్టా కాదా చూడాలి, తప్పకుండా సర్వే చేయాలి. అదేవిధంగా ఈ ప్రాంతం పారిశుద్ధ్యం సరిగా లేదని చెప్పి కూడా ఇక్కడ ప్రాంత పెద్దలు చెప్తా ఉన్నారు. అది కూడా పారిశుద్ధ్యం పైన తప్పకుండా శ్రద్ధ పెట్టాలి. ప్రతిరోజు ఇవాళ చైర్మన్ గారు వచ్చిననో, నేను వచ్చిననో, కౌన్సిలర్ వచ్చిననో కాదు, ప్రతిరోజు క్లీన్ చేయాలని చెప్పి కూడా మున్సిపల్ కమిషనర్ గారిని నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నా. మరి 37 వార్డు నిజంగా కూడా కొంత అవుట్స్కట్స్ ఉన్నది. ఒక సీనియర్ నాయకుడు గతంలో ప్రాతినిధ్యం వహించారు, వారికి ఇప్పుడు లేరు, వారికి నివాళులు అర్పిస్తూ చూసుకో. మరి నేను గతంలో కూడా ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు లేఅవుట్ లేకుండా అస్తవ్యస్తంగా ఇండ్లు కట్టడం వలన ఈ మోరి నీళ్లు ఎక్కడి ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితి ఎన్నో చోట్ల ఉన్నారు. ఏ గరిక పని దూసరే గరికే సామ్నే ఆరే, ఏ గరికే పని దూసరే గరికే పని ఆకపోయి చెప్పగలే. ఏక దిన గణేష్ గల్లీ మే గయాం, పూరా మొహల్లా వారే రోర్ అయితే వారు గయతో పూరా బద్బు ఫిర్ మై సొంచేతో భీ ఓ పానీ కిదర్ జాతే కేతే ఉస్కు ముజేతో స్వయమే నయారా ఆర్ ఏ కౌన్సిల్ క్యా కడితే అగలే కౌన్సిల్ ఆయతో భీ క్యా కడితే ఏ పూరా ఘరా దేఖేతో బహుత్ పురాణ నయా 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 ఇచ్చే ఏ 20-30 సాల్ 5 సాల్ అభీ అభీ బాందేసా ఘరా హే 2-3 సాల్ పెళ్ళి ఇచ్చి 2-3 ఏళ్ళ కింద కట్టి మరి ఆ మోరి నీళ్ళు ఎట్టుపోతాయి కూడా అర్థం లేకుండా పరిస్థితి ఉన్నది. అసలు ఏమైనా నిధులు పెట్టినా, ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చినా ఆ మోరి ఎటు కట్టాలైతే అర్థమవుతలేదు. ఎందుకంటే ఎవడు కట్ట కిందకి కట్టనిచ్చే పరిస్థితి లేదు, లేఅవుట్ లేకుండా కట్టేసి పర్మిషన్లు ఇష్టమైనట్టు ఒక ఆలోచన, రోడ్ లేదు, మోరు లేదు.
అది నేను కల్లారా చూసిన, నేను ఇవాళ ఏదో చెప్తున్నాను కాదు, అది ప్రజల ఆవేదన, నేను ఇక్కడ విమర్శించడానికి కాదు. ఇప్పటికైనా కానీ మున్సిపల్ అధికారులు మరి ఏం చేస్తున్నాక అర్థమవుతలేదు, ఇన్నేళ్ళకి వెళ్ళి ఏం చేసిన అర్థమవుతలేదు. మరి తప్పకుండా కొంత ఆలోచన చేయాలి. ఇల్లు కట్టుకొని మనం కట్టుకోవాలి, ఆ పేదవాళ్ళు చిన్నగా కట్టుకుంటారు, కట్టుకున్నప్పుడు ఆ మోరి నీళ్ళు ఎట్టుపోతాయి, ఆ రోడ్డు ఉందా లేదా ఆ ఇంటికి అనేది చూసుకోవాలి. ఇలా ఏ వాడ కట్టుకైనా రెండో వార్డులో పోతే మొన్న అదే సమస్య, మూడో వార్డులో పోతే అదే సమస్య, 37 వార్డులో ఆప్కై మాలే గెలుస్తూనే బోలరాం, పోనా బలకత్తనే బోలరాం, ఆపించాకే దేకేమా గణేష్ గెలియానా ఇద్దరు కొత్త వాడు ఎత్తారు. ఓ పానీ కిదర్ పేదా సక్తే విజయత స్వామి ఆపు ఇచ్చే సాలం సార్ కౌన్సిలర్ ఆపు ప్రైవేట్ ల్యాండ్ ఆటే పోయి ప్రైవేట్ ల్యాండ్లో పడుతున్నాడు. వీనింటని ఇల్లు ఆ ప్రైవేట్ ల్యాండ్లో పడితే ఆయన ఊకుంటాడా? వాళ్ళు ఒక ల్యాండ్ కాకపోతే బాగుంటుంది. ఇప్పటికెళ్ళినా నేను అధికారాన్ని కోరుతున్నా దయచేసి. అండ్ మీరు కూడా ఇవాళ కౌన్సిలర్స్ కూడా ఎక్కడ కూడా ఒత్తిడి తేవద్దు. నేను కట్టేటప్పుడు దా మోరి నీళ్ళు ఎట్టుపోతే తర్వాత మళ్ళీ అంటారు. కాబట్టి నేను దయచేసి అందరికి కోరేది ఏంటంటే, పాతకాలం వాళ్ళు మనం చూస్తుంటాం పాత రోడ్లు పెద్దగా ఉన్నాయి, కొత్త రోడ్లు చిన్నగా ఉన్నాయి, 50 దగ్గరేమో వాళ్ళమ్మే. సో ఎంకరేజ్మెంట్ సార్, పర్మిషన్ ఎక్కు బాగుంది. ఇప్పటికెళ్ళినా కొద్దిగా కట్టుకుంటే అట్లీస్ట్ నెక్స్ట్ 20 ఏళ్ళలోనైనా ఈ ఊరు మంచిగా అవుతుంది మనకు కావాలని చెప్పి కోరుతూ, మీ అందరు సహకారం కూడా ఉండాలి, ఈ ప్రాంతంలో డెవలప్ కావాలి. మరి ఈ స్లాటర్ హౌస్ వల్ల పక్కకు వాసన అది ఇది రాకుండా వాళ్ళు కొంత బాధపడుతున్నారు కాబట్టి షాప్స్ అవన్నీ కూడా నీట్గా ఉండే విధంగా కట్టాల్సిందిగా నేను కాంట్రాక్టర్ గారిని కూడా కోరుతున్నాను. అదేవిధంగా టీపీఓ గారిని ఈ స్థలం ముందుగాల సర్వే చేయండి, పూర్తి స్థాయిలో ఉందా లేదా డాక్యుమెంట్స్ చూసి చేయాల్సిందిగా కోరుతాము. థ్యాంక్ యూ. బోలా 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 బోల్ తుమ్మ.